మొక్క పేరు ఇండియన్ గూస్బెర్రీ, అంటే రాచ ఉసిరి అంటారు. ఇది వచ్చేసి ఫౌంటైన్ పామ్. ఈ మొక్క గురించి కూడా వీడియో చేయడం జరిగింది, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇది సాంగ్ ఆఫ్ ఇండియా మొక్క అనమాట. ఇది చాలా చూడడానికి అందంగా ఉంటుంది. ఈ మొక్కను కొంచెం పెంచడానికి కష్టమే. ఇది వచ్చేసి బాస్కెట్ ప్లాంట్. ఈ మొక్క ఇప్పుడు దాదాపు 5 అడుగుల వరకు పొడవు ఉంది. ఇంకా అలాగే కొంచెం బాగా కేర్ తీసుకుంటే ఇంకా పెరుగు ఎక్కువగా పెరుగుతుంది అనమాట. ఇది కూడా కొంచెం జాగ్రత్తగా పెంచాలి ఈ మొక్క అనేది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనందరికీ తెలిసిందే డెవిల్స్ బ్యాక్ బోన్ మొక్క. ఈ మొక్కకు చావు అనేది ఉండదు, ఎక్కడ పెంచినా కానీ ఈ మొక్క అనేది పెరుగుతుంది అనమాట. ఆకు చుట్టూ పిల్లలు ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి ఫిలోడెండ్రాన్ బల్ మ్యాక్స్ అంటారు దీన్ని. ఇది కూడా చాలా బాగా పెరుగుతుంది, చూడడానికి చాలా అందంగా ఉంటుంది. కాకపోతే దీనికి బాగా రోజు నీళ్లు పోయాలన్నమాట. జెర్జెడ్ ప్లాంట్ అనమాట. ఇది అందరికీ మనకు తెలిసిన మొక్కే. ఈ మొక్కల గురించి ఎక్కడ తెచ్చాను, ఎప్పుడు తెచ్చాను, దీని అనుభవాలు ఏంటి అనేది నేను వీడియోలో, షార్ట్లలో, ఆ తర్వాత పోస్టులలో చెప్తా ఉంటాను. ఒకసారి మీరు మిస్ కాకుండా అవి కూడా చూడాలనుకుంటే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ని ఆన్ చేసుకోండి. ఇది డాంకి ఇయర్ ప్లాంట్. ఈ మొక్క గురించి కూడా నా అనుభవాలు చెప్పడం జరిగింది. ఇది వచ్చేసి మనకు బాగా కొంచెం వేరే మొక్కలా కనపడుతుంది, కానీ ఇది దీని పేరు వచ్చేసి ఎలిఫెంట్ బుష్ అంటారు. అంటే జేడు మొక్కలా కనపడుతుంది. ఇది ఎలిఫెంట్ బుష్ మొక్క అనమాట. ఇది కూడా కొంచెం మంచి షేప్లో దీన్ని తీసుకురావచ్చు. ఇది వచ్చేసి మనందరికి చాలా చాలా ప్రతి ఇంట్లో మ్యాక్సిమం ఉండే మొక్కే మనీ ప్లాంట్. ఇది వచ్చేసి పూర్తిగా గ్రీన్ కలర్లోనే ఉంటుంది, మధ్యలో ఎక్కడ కానీ తెలుపు కానీ పసుపు కానీ రంగు అనేది ఉండదు, అంతా కూడా గ్రీన్ కలర్లోనే ఉంటుంది. ఇది నేను 2 సార్లు ప్రూనింగ్ చేశాను. చూడడానికి ఇది చిన్న మొక్కలాగా ఉంటుంది, కాకపోతే ఇది బాగా సీనియర్ అయిన మొక్క. సో ఈ మొక్కను ప్రూనింగ్ చేయడం వల్ల కొంచెం చిన్నగా కనబడుతుంది. ఇది వచ్చేసి స్వీట్ పొటాటో. తెచ్చినప్పుడు నేనే నమ్మలేదు ఇది స్వీట్ పొటాటోనా అనేసి. సో మళ్ళీ తెలుసుకుని మళ్ళీ ఇతరులు చెప్పడం వల్ల ఇది స్వీట్ పొటాటో అని అప్పుడు నేను నమ్మడం జరిగింది. ఇది కూడా ఇంటి ముందర ఉంటే కనుక ఒక అల్లుకొని పోతుంది అనమాట, చాలా అందంగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఈ మొక్కను పెంచడానికి ప్రయత్నం చేయండి. అయితే మీకు దుంపలు కావాలనుకుంటే నేలలో నాటండి. ఇది మనందరికీ తెలిసింది హార్ట్లీ ఫిలోడెండ్రాన్ మొక్క. దీని మీద తెలుపు లేత ఆకుపచ్చ రంగు ఉంటుంది అనమాట. ఆకులు కొంచెం మందగా ఉంటాయి. ఈ మొక్క కూడా చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన మొక్కే. వేరిగేటెడ్ మనీ ప్లాంట్, అంటే ఆకు మధ్యలో తెలుపు పసుపు రంగులు ఉంటాయి. ఇది నాకు తెలిసిన వారి ఇంటి దగ్గర ఉంటే కనుక అడిగి తీసుకురావడం జరిగింది. అప్పుడు 2 కొమ్మలతో మొదలయ్యి ఇప్పుడు ఎన్నో కొమ్మలుగా శాఖలుగా పెరిగింది అనమాట. ఇది ఫస్ట్ ప్లాంటే, ప్రూనింగ్ ఏం చేయలేదు, అలా ఉంది అనమాట. చూస్తున్నారు కదా, ఈ మొక్కకు కూడా మనకు సీజన్స్ అనుకూలంగా వాటర్ని పోయాలన్నమాట. ఇది వచ్చేసి క్విస్మీ క్విక్ అంటారు ఈ మొక్కని. ఇది నేను హాస్ని హిల్స్లో తేవడం జరిగింది. సో ఈ మొక్కను కూడా గురించి అనుభవాలు కూడా మీకు పోస్ట్ రూపంలో తెలియజేస్తాను. దీనికి పూలు అనేవి చిన్నగా వస్తాయి. నా ఫస్ట్ ప్లాంట్ మమ్మీ లారియాస్ పెరిక అనమాట. నాకెందుకో తెలీదు, ఫస్ట్ దీన్ని చూడంగానే అప్పుడు పువ్వు ఉండింది.